క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం మరింతగా పెంపొందుతుందని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లోని నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఆయన హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరై తమ అత్యున్నత ప్రతిభను కనబర్చారు. గెలుపొందిన క్రీడాకారులకు డీసీపీ శ్రీనివాస్ మెడల్స్ అందజేశారు. 7వ తెలంగాణ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ 2022 పేరిట క్రీడోత్సవాలను నిర్వహించారు. కరీంనగర్ లోని మంకమ్మతోట సాయి మానేరు పాఠశాలలో క్రీడా పోటీలు జరిగాయి. కరీంనగర్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 19 జిల్లాలకు చెందిన 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మొదటి రోజు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరిగింది. రెండవ రోజున పోటీలను ప్రారంభించగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. భువనగిరి జిల్లా గోల్డ్ మెడల్, వరంగల్ జిల్లా సిల్వర్ మెడల్, కరీంనగర్ జిల్లా బ్రాంజ్ మెడల్ అందుకున్నాయి. ఈ మేరకు చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లాల్ దర్వాజా పాటపై చిన్నారి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జూడో ద్వారా ఆత్మరక్షణ పెంపొందించుకోవచ్చునని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. సమాజంలో ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే ధైర్యం జూడో క్రీడ ద్వారా లభిస్తుందని చెప్పారు. తద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాధించవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను వచ్చే ఏడాది జార్ఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నామని మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంత్ రెడ్డి అన్నారు. నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ, మనల్ని మనం రక్షించుకోవడం ఒక ఎత్తు అయితే మన పక్క వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని కూడా రక్షించే యొక్క కెపాసిటీ యొక్క స్థైర్యం మనకు వస్తుంది ఆ చక్కటి క్రీడ. అదేవిధంగా ఈ యొక్క క్రీడ నేర్చుకున్న తర్వాత ఇందులో నిష్ణాతమైన తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనము ఏదైనా కూడా సాధించవచ్చు. అదేవిధంగా దీంట్లో ఒక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. మేము కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముగించుకోవడానికి మా సన్నాహాలు చేస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం ఇప్పటిదే కాదు, మేము గత కనీసం ఒక 20-25 సంవత్సరాల నుండి కూడా ఈ జూడో, ఈ మార్షల్ ఆర్ట్స్ ఏదైతుందో మా స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాము. కరీంనగర్లో డిఫరెంట్గా ముఖ్యంగా మానే స్కూల్లో ఈ జూడో అకాడమీని ఏర్పాటు చేసి మరి ఒక కేవలం మానే స్కూల్ విద్యార్థులకే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్స్ కూడాను వాళ్ళు కోచింగ్ సలహా తీసుకొని వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేశాము. ఇది విభిన్నంగా జిల్లాలో ఒక వేరే జిల్లాలో పోల్చుకున్నట్టయితే మాత్రం కరీంనగర్ ఒక ప్రత్యేకంగా విభిన్నంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి దాదాపు 350 మంది పార్టిసిపెంట్స్, తర్వాత 50 మంది అఫీషియల్స్, వారికి సంబంధించినటువంటి కోచ్ మేనేజర్స్ ఇక్కడికి వస్తుండ్రు. ఈ టీంను ఇక్కడ సెలక్షన్ చేసిన టీము 29-30 తేదీలో జరిగేటువంటి టీము మరి జార్ఖండ్లో జరిగే నేషనల్ జూడో ఛాంపియన్షిప్ పోటీలకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. మరి కరీంనగర్ మానేరు జూడో అకాడమీ స్థాపించడం జరిగింది. దానికి మ్యాట్లు సంబంధించినటువంటి మన కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం ఫ్రీగా జరుగుతుంది.